వెల్కమ్ టు పజర్ కుక్కర్ అఫీషియల్. ఈరోజు దోశల్లోకి ఇడ్లీలోకి చేసుకునే చట్నీ వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు: వేయించిన శనగపప్పు 1 కప్పు, అలాగే పండుమిరపకాయలు పచ్చడి 1 స్పూను, అదేవిధంగా కొబ్బరి 1/2 కప్పు కావాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించిన శనగపప్పు అలాగే కొబ్బరి పండుమిరపకాయలు పచ్చడి వేసుకుందాం. ఉప్పు కారం చింతపండు ఏమీ అవసరం లేదు, పండుమిరపకాయ పచ్చట్లో ఉంటాయి కాబట్టి అదే సరిపోతుంది. మీకు పచ్చిమిరపకాయలు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా పొడి అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మరొకసారి మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ముందుగా మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయని అలాగే కరివేపాకు వేసుకుందాం. పోపు చక్కగా వేగిన తర్వాత పచ్చట్లో కలుపుకుందాం. చూసారు కదా, చట్నీ రెడీ అయిపోయింది. అలాగే పల్లీలతో చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పల్లీలు 1 కప్పు, అలాగే ఉసిరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఉసిరికాయని గింజలు లేకుండా మిక్సీలో వేసుకుంటే అదే పేస్ట్ అవుతుంది. అలాగే ఉప్పు 3 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత పల్లీలను వేసి వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉసిరి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. చూసారు కదా, చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లబడిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, చల్లబడినాయి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మనం వేయించిన వాటన్నిటిని వేసుకొని అలాగే ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మరొక్కసారి మిక్సీ వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకొని దీంట్లో కలుపుకుందాం. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అదేవిధంగా ఎండుమిరపకాయ 1, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకుందాం. ఇవి చక్కగా వేగిన తర్వాత మనం పచ్చట్లో కలుపుకుందాం. చూసారు కదా, మన పల్లీల పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మనం 2 వెరైటీ చట్నీల గురించి తెలుసుకున్నాము.
మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.